ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం. తిరుచానూరు క్షేత్రంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. తిరుమలలో అంగరంగ వైభవంగా పద్మావతి పరిణయ ఉత్సవాలు ప్రారంభం. సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం, ఊంజల సేవ. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లతో టీటీడీ సన్నద్ధం. సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుమల జేఈఓ ఆదేశం. కీలపట్ల కోనేటి రాయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. హంసవాహనంపై వీణాపాణిగా స్వామివారి అనుగ్రహం. పల్లవరాజులు నిర్మించిన మహిమాన్విత దేవాలయం. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని కడలి కపోతేశ్వరాలయం ప్రత్యేక కథనం. తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ శ్రీనివాస ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడవ రోజైన బుధవారం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ శ్రీనివాసమూర్తి విగ్రహ ప్రతిష్టను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్భగుడి పైభాగంలో గల విమాన గోపుర కలశ ప్రతిష్టను నిర్వహించారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలకు పూజాదికలు చేసి ఆ మంగళ ద్రవ్యాలతో విమాన గోపుర కలశాలకు అభిషేకాన్ని నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అంగరంగ వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజైన మంగళవారం సాయంత్రం నారాయణగిరి ఉద్యానవనంలో దేదీప్యమానంగా సాగిన పరిణయోత్సవాన్ని భక్తులు వీక్షించి ముగ్ధులయ్యారు. ముందుగా రత్నఖచిత వజ్ర వైఢూర్యాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకార భూషితులైన స్వామివారిని గజవాహనంపై శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పల్లకి పై కొలువు తీర్చి భాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల మధ్య ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి తీసుకొచ్చారు. అక్కడ అర్చకులు ఎదుర్కోలు ఉత్సవం, పూబంతులాట ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం దేశ విదేశీ పుష్పాలు, నానా విధములైన ఫలాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన వేదికపై ఊయలలో ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. టీటీడీ అన్నమాచార్య కళాకారులు కీర్తనలు ఆలపిస్తుండగా మేళతాళాలు, మంగళధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా సాగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పిడికిట తల్లంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. పిడికిట తల్లంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెళ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. వైశాఖ శుద్ధ దశమి పూర్వ ఫల్గుణి నక్షత్రంలో వేదాది స్వస్త్రం కృతం ఆకాశరాజు గారు లోక కళ్యాణార్థం శ్రీ పద్మావతి శ్రీనివాస వెంకటేశ్వర స్వామివారికి ఇచ్చి వివాహం సంపూర్ణం చేయడం జరిగింది. అదే శుభముహూర్తం గుర్తుగా 1992 నుంచి టీటీడీ అదే ముహూర్తానికి ఒక రోజు ముందు, అదేవిధంగా ఒక రోజు తర్వాత ఈ మూడు రోజులు చాలా వైభవంగా పద్మావతి అమ్మవారి శ్రీనివాసులు పరిణోత్సవం మహోత్సవం చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో మొట్టమొదటి రోజు మలప్ప స్వామివారు గజవాహనం మీద, రెండో రోజు అశ్వవాహనం మీద, అదేవిధంగా మూడో రోజు గరుడు వాహనం మీద నారాయణగిరి ఉద్యానవనంలో వేంచేపు చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారులు కూడా పల్లకీలో ఇక్కడ వేంచేపు చేశాక చాలా వైభవంగా ఈ పరిణోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ మొట్టమొదటి రోజు కూడా సాంప్రదాయబద్ధంగా ఈ పరిణయ మహోత్సవం నిర్వహించి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా
వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు, అదేవిధంగా డెకరేషన్స్, ఫ్లవర్ ఫ్లోరల్ డెకరేషన్స్, లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా వైభవంగా నిర్వహించి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ కలుగుతుండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వేసవిలో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి రానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని జేఈఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి సెలవుల్లో విశేషంగా తరలివచ్చే శ్రీవారి భక్తకోటికి సమున్నతమైన సేవలు అందించేలా టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు సన్నద్ధంగా ఉండాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జేఈఓ వేసవి ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు వైద్య సహాయం అందించేందుకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆలయం లోపల రామ్ బగీచా విశ్రాంతి గృహాల ఎదురుగా వైద్య సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కు శిక్షణ ఇవ్వాలని కోరారు. పరకామణి విభాగంలో కానుకల లెక్కింపునకు సంబంధించి సిబ్బందికి, పరకామణి సేవకులకు సరైన సూచనలు అందజేయాలని కోరారు. ఆసక్తి గల విభాగాల్లో సేవలు అందించేందుకు వీలుగా శ్రీవారి సేవకులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని జేఈఓ ప్రజా సంబంధాల విభాగం అధికారులకు ఆదేశించారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తిరుమల బైపాస్ రోడ్డులోని శ్రీవారి సన్నిధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని ప్రాతకాలంలో మంగళ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభామానంగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులచే శాంతి హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మే 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అర్చక స్వాములు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజస్వామివారికి హారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు తదితర వైదిక క్రతువులను జరిపి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న కీలపట్ల కోనేటిరాయ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలో నెలవైన ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హంసవాహన సేవ జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత కోనేటిరాయ స్వామివారిని ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని సకల ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ఊయలలు వేంచేపు చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తుండగా అర్చక స్వాములు స్వామివారి ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. తర్వాత స్వామివారి హంసవాహన సేవ జరిగింది. వీణాపాణిగా అలంకార భూషితులైన కోనేటిరాయ స్వామివారు హంసవాహనంపై ఆసీనులై భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. భక్తులు స్వామివారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నందివాహన సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి నందివాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో సాగిన స్వామివారి నందివాహన సేవలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. అనంతపురం జిల్లా కూడేరు గ్రామంలో కొలువైన శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది.
అటవీ ప్రాంతంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు ఒకే పానవట్టంపై జోడులింగాలుగా వేంచేసి భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైశాఖ వేడుకల్లో భాగంగా ఆలయ ఆవరణలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందరంగా అలంకరించిన ఆది దంపతులను కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను వేదోక్తంగా పూర్తి చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇక అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం సిర్పి గ్రామంలో నెలవైన రామాలయంలో పల్లకి సేవ జరిగింది. వైశాఖ మాస పూజాదికల్లో భాగంగా షోడశోపచారాలను నిర్వహించాక సకల శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి విశేష సేవలు జరిపి కర్పూర హారతులు అర్పించారు. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలులో నెలవైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. గర్భాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై గోపయ్య, తిరుపతమ్మ ఉత్సవమూర్తులను వేంచేపుచేసి కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు, మంగళసూత్ర ధారణ క్రతువులను వేడుకగా జరిపారు. భక్తులు అశేషంగా తరలివచ్చి తిరుపతమ్మ కళ్యాణోత్సవాన్ని కనులరాగాంచి తన్మయులయ్యారు. విశాఖపట్నం హనుమంతవాక విశాలక్షినగర్ శ్రీ భక్త తుకారాం ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. స్వామివారికి నిత్య పూజాదికాలు నిర్వహించాక సింధూరం, తమలపాకులతో అర్చించారు. అనంతరం స్వామివారికి అప్పాలను నైవేద్యంగా సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే విశాఖ మధురవాడ శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పరమేశ్వరాలయ క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్న రామభక్త హనుమాన్కు అర్చకులు ఆరాధనలు జరిపారు. వివిధ వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. విశ్వనాథుడు, విశ్వపతి, ఆదిదేవుడు, లయకారుడైన ఆ పరమేశ్వరుడు సమస్త సృష్టి ఈశ్వరాంకితం. అటువంటి అనంత దైవత్వానికి ప్రతీకగా వెలుగొందుతోంది తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని కడలి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవాలయం. పావన గోదావరి తీరంలో భక్తుల ఆరాధ్య నిలయంగా పరిడవిల్లుతున్న ఈ క్షేత్ర విశేషాలు ఇప్పుడు చూద్దాం. సృష్టిలోని ప్రతి అణువులో శివతత్వం నిండి ఉంటుంది. అందుకే మనో సంకల్పంతో మనసును, తనువును, సర్వం ఆ సర్వేశ్వరుడి పాదాల చెంత అర్పించే ఏ జీవరాశికైనా ఈశ్వరుడి కృప లభిస్తుంది. ఈ నిగూఢ తత్వానికి ప్రతీకగా వెలుగొందుతోంది తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని కడలి శ్రీ కపోతేశ్వర స్వామి ఆలయం. 15, 16 శతాబ్దాల్లో పల్లవరాజులు నిర్మించిన ఈ క్షేత్రం శతాబ్దాల తరబడి విలసిల్లుతూ భక్తుల పాలిట ప్రత్యక్ష కైలాసంగా భాసిల్లుతోంది. నిష్కల్మషమైన శివభక్తికి నిలువెత్తు సజీవ సాక్ష్యంగా పరిడవిల్లుతున్న ఈ క్షేత్ర వైభవం బ్రహ్మాండ పురాణంలోని గౌతమి మహత్యంలో సవివరంగా ఉంటుంది. పరమేశ్వరుడి లీలా వైభవం నిరుపమానం. సకల సృష్టిలో ఆదిదేవుడిగా ప్రణతులు అందుకుంటున్న శివయ్య ఈ సమస్త విశ్వంలో ఎన్నో జీవరాశులకు తన అనుగ్రహాన్ని నిండుగా ప్రసాదించాడు. అలా ఓ పావురాల జంటను కరుణించిన కరుణాదయా సముద్రుడిగా మహేశ్వరుడు నెలవైన పుణ్యధామమే కడలి శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం. ఈ ప్రాంతంలో స్వామివారు వెలసి ఉండటం వెనుక ఓ చిత్రమైన కథ వాడుకలో ఉంది. పూర్వం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న కడలిలో శివభక్తుడైన ఓ బోయవాడు వేట నిమిత్తం వచ్చి అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఆ సమయంలో ఆకలి దప్పులతో అలమటిస్తున్న బోయవాడి క్షుద్బాధ తీర్చడానికి అక్కడే ఓ చెట్టు మీద కాపురం ఉంటున్న పావురాల జంట సిద్ధపడుతుంది. ఆ పక్షి జంట చలిమంటల్లో తమను తాము దహించుకుంటుంది. ఈ విచిత్ర సంఘటనకు నొచ్చుకున్న బోయవాడు తాను కూడా ఆ మంటల్లోనే కాలి బూడిదవుతాడు. కడలిలాగా దయాసముద్ర హృదయంతో సార్థక నామధేయుడైన పరమేశ్వరుడు ఆ కపోతాల త్యాగ నిరతికి ముచ్చటపడి వాటిని అనుగ్రహిస్తాడు. అలా పావురాలకు మోక్షం ప్రసాదించిన కైలాసనాథుడు ఈ ప్రదేశంలో కపోతేశ్వరుడిగా నాటి నుంచి భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. నేటికి మనం మహాశివరాత్రి పర్వదినాన లభించే కపోతేశ్వరుడి నిజరూప దర్శనంలో శివలింగంపై ఉన్న కపోతాల రెక్కలను స్పష్టంగా వీక్షించవచ్చు.
గోదావరి తీర ప్రాంత ప్రియత్వం, సుందర రమణీయ ప్రకృతి సోయగం అత్యంత సమ్మోహనంగా దర్శనమిచ్చే పావనధామం ఈ కడలి కపోతేశ్వర స్వామి సన్నిధి. ధ్యాన ముద్రాంకితుడైన ఈశ్వరుడు ఆ పక్కనే ఇరువైపులా జగన్మాత గణపతి దివ్యంగా సాక్షాత్కరించే ఆలయ స్వాగత తోరణం భక్తులను శివ సన్నిధానం వైపు అడుగులు వేసేలా నిర్మితమై ఉంటుంది. అలా ప్రధాన ఆలయానికి చేరుకోగానే శృంగి భృంగి ద్వారపాలకులతో కూడిన మూడు అంతస్తుల రాజగోపురం ఆహ్వానం పలుకుతుంటుంది. పంచలోహ కలశగోపురం, ఆ ముందుగా నిలబడి ఉన్న లోహ సమన్విత ధ్వజస్తంభం భక్తుల మదిలో భక్తి తరంగాలను పెంపొందిస్తుంటాయి. ఆ పక్కనే జలకళత ఉట్టిపడే కపోత గుండం మహిమాన్విత తీర్థంగా భాసిల్లుతోంది. గంగాధరుడి సేవకు ప్రతి ఏటా మాఘమాసంలో గంగానది ఈ గుండంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో సూక్ష్మ పానవట్టంపై కపోతేశ్వర స్వామి విలక్షణ భరితంగా రజత పణిపతి కవచ ధారణతో భస్మలేపనంతో కుంకుమ చందనాది ద్రవ్య సమర్పణలో పుష్పాలంకరణ భూషితంగా స్వామివారి దివ్య మనోహర లింగరూపం భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడిస్తుంది. స్వామివారి లింగాకృతికి వెనుకవైపు సమున్నత పీఠంపై పక్కనే శివపార్వతుల ఉత్సవమూర్తులు నిలవై ఉంటాయి. నిత్యం మహన్యాసపూర్వక అభిషేక సమయంలో కూడా భక్తులు స్వామి నిజలింగ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే నాగదోష నివారణ జరిగి సంతాన భాగ్యం లభిస్తుందని ఐతిహ్యం. ఇక రాతి స్తంభాలతో ఆకట్టుకునే ఉపాలయంలో శ్రీచక్ర సహిత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి మనోహరంగా నిలవై పూజలందుకుంటున్నారు. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శ్రీచక్ర సహితంగా ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. సకల కళల సౌభాగ్య కల్పవల్లిగా అమ్మవారి తేజో విరాజిత దర్శనం భక్తుల జన్మజన్మల భాగ్యం. ఆ పక్కనే శ్రీ జనార్దన స్వామివారు క్షేత్ర పాలకుడిగా నీరాజనాలు అందుకుంటున్నారు. పంచలోహ కవచంతో బంగారు కిరణాల మేలు కలయికతో స్వామి దర్శనం ముగ్ధ మనోహరం. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి, భద్రకాళి సమేత వీరభద్రుడు, వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కనకదుర్గాదేవి, శ్రీ కాలభైరవ స్వామి నవగ్రహ మండపాలు దర్శనమిస్తాయి. అదేవిధంగా జగన్మాత శ్రీ పార్వతీదేవి ప్రత్యేక మందిరం కూడా మనం వీక్షించవచ్చు. ఇక చండీశ్వర సహిత ఇతర ప్రమథ గణాలు కూడా శివ సన్నిధానంలో నిలవై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రత్యేకించి శ్రీ కపోతేశ్వర స్వామి సన్నిధి చుట్టూ శ్రీ జనార్దనుడు, శ్రీ సూర్యనారాయణుడు, శ్రీ పార్వతీదేవి, మహాగణపతి దేవీమూర్తులు ప్రతిష్ఠించి ఉండడంతో ఈ క్షేత్రం శివ పంచాయతన ధామంగా వినుతుకెక్కింది. ఏటా ఫాల్గుణ ఏకాదశి రోజు జరిగే శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. శివాయ గురుదేవో నమః అని వేదోక్తి. శివుడు సాక్షాత్తు విశ్వగురువు. శివతత్వం విశ్వమయం, సకల సృష్టి శివమయం. శివుడు లేనిది, శివుడు కానిది ఈ జగత్తులో ఏదీ లేదు. అందుకే పరమేశ్వరుడు పశుపక్షాదులకు కూడా తన లీలా మహిమలను ఎరుకపరిచాడు, వాటిని కూడా ఉద్ధరించి తరింపజేశాడు. ఈ నేపథ్యంలోనే ఆవిష్కృతమైన కడలి శ్రీ కపోతేశ్వర స్వామి సందర్శన భాగ్యం మనందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు పుష్పాలతో చక్కగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు దళాలతో వాసవి అష్టోత్తరాల సహితంగా అర్చించి హారతులు సమర్పించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో వాసవి జయంతి ఉత్సవాలను కన్నుల పండుగగా జరిపారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చనలు జరిగాయి. అమ్మవారికి నిత్య పూజాదికాలు నిర్వహించాక ఆలయ ఆవరణలో కొలువు తీర్చి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని చల్లని తల్లి కృపకు పాత్రులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ ఆంజనేయ కోదండరామాలయంలో ఆకుపూజలు జరిగాయి. వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా రామభక్త హనుమాన్కు అభిషేకాల అనంతరం ఆకుపూజలను కన్నుల పండుగ నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. పార్వతీనందనుడికి ఫలరసాలు పవిత్ర ద్రవ్యాలతో అష్టోత్తరాలను పారాయణం చేస్తూ అర్చక స్వాములు వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు పార్వతీనందనుని పరిమళ ద్రవ్యాల్లో దర్శించుకుని చేపట్టే కార్యాల్లో విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించు స్వామి అని వేడుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నెలవైన శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో రథోత్సవం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని రథంపై వేయించేపు చేసి ఊరేగింపుగా గజ్జల చెరువు వద్దకు తీసుకొచ్చి తెప్పపై కొలువు తీర్చి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీ రజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదని రజన వేదికపై మంగళవారం సాయంత్రం కథక్ నృత్య ప్రదర్శన జరిగింది. న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ కవితా ఠాగూర్ చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కథక్ అందరినీ అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.